Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కీలక జిల్లాలో జగన్ సైలెంట్ ఆపరేషన్. వచ్చే ఎన్నికలలో గెలుపు దక్కాలంటే గోదావరి జిల్లాలోని ఆ 34 నియోజకవర్గాలే కీలకం. పొత్తులు మొత్తం ఫలితాలనే మార్చేసే అవకాశం. ఈ నియోజకవర్గాలపైనే అక్కడే ఇప్పుడు సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల తరహాలోనే మెజారిటీ సీట్లు అక్కడ దక్కించేలా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. చంద్రబాబు ఇప్పటికే అక్కడ పర్యటనలు ప్రారంభించారు. పాత ప్రజారాజ్యంలో పనిచేసిన వారితో సహా ఇతర పార్టీల్లోని నేతలతో జనసేన నేతలు రహస్య మంతనాలు కొనసాగిస్తున్నారు. ఈ నియోజకవర్గాలలో కొత్త రాజకీయం మొదలైంది. ఈ స్థానాలలో ఎవరికి మెజారిటీ సీట్లు దక్కితే వారికే అధికారం. గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2014 ఎన్నికలలో జనసేన టీడీపీ పొత్తుతో పశ్చిమ గోదావరిలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 12 టీడీపీ, 5 వైసీపీ, 1 బీజేపీ, 1 స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 2019 ఎన్నికలలో సీన్ రివర్స్ అయింది. పశ్చిమ గోదావరిలో టీడీపీ కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. తూర్పు గోదావరిలో టీడీపీ 4 స్థానాలు గెలుచుకోగా 1 జనసేన గెలిచింది. మిగిలిన స్థానాలు వైసీపీ గెలుపొందింది. టీడీపీకి 39.7% పోలయ్యాయి. వైసీపీకి 53.3% ఓట్లు దక్కాయి. జిల్లాలో జనసేన ఒకే సీటు గెలిచినా 14.84% ఓట్లు దక్కించుకుంది. అదేవిధంగా పశ్చిమ గోదావరిలో వైసీపీ 12 స్థానాలలో గెలిచి 46.35% ఓటింగ్ దక్కించుకుంది. టీడీపీకి 36.30% ఓట్లు దక్కగా జనసేనకు పశ్చిమలో 11.68% ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కల పరంగా టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే వైసీపీకి గతం కంటే కొంత తగ్గిన ఆధిక్యత కొనసాగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైతే లెక్కలు మారే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి పట్టు కోసం సీఎం జగన్ ముందస్తు వ్యూహాలు అమలు చేస్తున్నారు. పవన్ ఫ్యాక్టర్తో ప్రధానంగా ఈ 2 జిల్లాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా అడుగులు వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంక్ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాలోని కాపు నేతలకు తిరిగి సీట్లు ఇవ్వడంతో పాటుగా తూర్పు గోదావరి జిల్లాలో ముద్రగడ కుటుంబ సభ్యులను వైసీపీలోకి తెచ్చేందుకు నిర్ణయించారు. కాపులకు ఏ విధంగా మేలు చేస్తుంది ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఇక్కడ మెజారిటీ వర్గాలపైన వైసీపీ ఆశలు పెట్టుకోవడం, కాపు సామాజిక వర్గం ఈసారి ప్రధానంగా జనసేన వైపు చూస్తోందనే ప్రచారం నడుమ టీడీపీ తమ ఓటు బ్యాంక్ పదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. జనసేన టీడీపీ పొత్తు ఖాయమైతే గోదావరి జిల్లాల్లో వైసీపీతో ఈ 2 పార్టీల రాజకీయ పోరు హోరాహోరీగా ఉండడం ఖాయం. 2019 తరహాలో ఏకపక్షంగా ఉండదనేది గత ఓటింగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ పొత్తు సంగతి ఎలా ఉన్నా ముందుగా తన పార్టీ బలం పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ప్రజారాజ్యంలో తమతో కలిసి పనిచేసి ప్రస్తుతం దూరమైన వారిని తిరిగి దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 2009 ఎన్నికలలో తూర్పుగోదావరిలో ప్రజారాజ్యం 4 స్థానాలు గెలవగా 8 నియోజకవర్గాలలో 2వ స్థానంలో నిలిచింది. అందులో ఎక్కువ మంది తొలిసారి ఎన్నికల బరిలో గెలిచినా మెగాస్టార్ చరిష్మాతో ఆ స్థాయిలో ఓట్లు సాధించారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్తో పాటుగా ప్రజారాజ్యం నేతలతో మంతనాలు కొనసాగుతున్నాయి. ఇక టీడీపీకి చెప్పుకోదగిన ఓటు బ్యాంక్ ఉన్నా 2019లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ముందు వాటమి తప్పలేదు. దీంతో ఈ 2 పార్టీలు కలవాలని క్షేత్రస్థాయిలో 2 పార్టీల నేతలు కోరుకుంటున్నారు. అదే జరిగితే ఈ 2 జిల్లాల్లోని 2019 ఎన్నికల ఓట్ షేరింగ్ 2 పార్టీల పొత్తుతో వైసీపీతో ఢీ అంటే ఢీ అని పోరాడే పరిస్థితి కనిపిస్తుంది. 2019 ఎన్నికలలో దక్కిన ఓటింగ్ శాతమే దీనిని స్పష్టం చేస్తోంది. దీంతో ఇప్పుడు ఈ 2 జిల్లాల్లో చోటు చేసుకునే రాజకీయం ఎవరిని అధికారానికి దగ్గర చేస్తుందో చూడాలి.